నిన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి ఒప్పు గుత్తి పాదయాత్ర అని చెప్పి తిరుగుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే జగన్ రెడ్డి, నీకు దమ్ముంటే రారా ఇక్కడికి అని చెప్పి నేను ఆ చిత్తూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నాడు. వాడికి ఈ మధ్య పిల్లలతో మాట్లాడదని స్కూల్ పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టాడు. ఆ జూమ్ మీటింగ్లోకి నేను వంశీ వెళ్ళాం పిల్లలతో పాటు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆడి ఫేసు, ఆడి తెల్లమొహం వేసుకుని గుటకల మింగుతూ పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పొప్పుగాడు వాడు. వాడు జగన్మోహన్ రెడ్డి గారిని, అరే జగన్మోహన్ రెడ్డి రారా, వీడికి పాదయాత్ర చేయడం కన్నా వీడికి ప్రశాంత అత్తతో అత్తగా పడుకోవటం వీడికి ఇష్టం. వీడి భాష మనకు కూడా వస్తుంది, ప్రశాంతంగా పడుకోవటం ఇష్టం తిని. అయితే ఆయన తండ్రి ఓ ముసలోడు ఒకడు ఉన్నాడు, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముసలోడు అంటే ఊరుకోడు అంటే వీడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వురా గుడి మెట్లు ఎక్కుదా, మా నాన్న బాగా ఎక్కుతాడు, నువ్వు ఎక్కుతావు చూద్దాం. అరే ఆడి ముసలోడు కాబట్టి, ఆడి కాళ్ళు ఎమ్మటి రావట్లేదు కాబట్టి నువ్వు పనికిరానటువంటి పొప్పుగాడు అని తెలిసిన మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చవటవే దద్దమ్మై పనికి మాలినాడు అని తెలిసిన వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పనిచేయక ముసలోడైపోయి కాళ్ళు ఎమ్మటి రాక నీబోటి వేదవని పంపించాడు పాదయాత్రకి. నీకు మాట్లాడతాం రాదు, నోరు తిరగదు, తినటానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు. పోనీ ఏదోటి నువ్వు మాట్లాడతాం రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు, కూసేపు ఎంటర్టైన్మెంట్, కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటారు, ఏదోటి జనం చావు జనం చేస్తారు. అయితే నీకు ప్రాబ్లం, నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయంట నడవలేక. నువ్వు నడిచేది ముష్టి రోజు 10 కిలోమీటర్లు, ఆ 10 కిలోమీటర్లు నడవటానికి కూడా వీడికి 20 సార్లు ఆయిల్ రాయాలంట. ఈ రుద్దిపోతా అంటే ఈ కింద మంట, ఆ మంటలో ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ నోరు తిరగినటువంటి ఆ మూతి ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి. వీడు ముసలోడైపోయి వీడికి ఎందుకు రాజకీయాలు, ఇంట్లో కూర్చోక మమ్మల్ని చంపుతున్నాడు, ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడు పడుకోకుండా నన్ను ఈ రోడ్డు మీదకి ఎక్కించి నవ్వుల పాలు చేస్తున్నాడు, కిందేమో మంట మండుతుంది, రోజుకి 20 సార్లు నూనె రాసినా కూడా తగ్గట్లేదు అని చెప్పి మైకు దొరకగానే పిచ్చి కుక్క మరిగినట్టు వాడి బాబు మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు. ఈ పప్పు గుత్తిగాడి మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి, పప్పు గుత్తిగాడు 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుతున్నాడు అంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవ్వాల, ఖాళీ కుర్చీలకు మీటింగులు చెప్పాడు ఈ దరిద్రుడు. ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు, నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట్ట పెట్టను, ఏదైనా ఒక ఇరుగు సందులోకి వెళ్ళి ముందు 7-8 రోజులు జనం రాలేదు, మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనిషికి 500 ఇచ్చి 2000 మందిని పోగేసుకొస్తున్నాము, వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొందుల్లోనో అని చెప్పి వీడి బిల్డింగులు ఎక్కి చెబుతున్నాడు మీటింగు. ఈయన బిల్డింగులు ఎక్కి చెప్పొద్దు, నువ్వు బహిరంగ సభల్లో మీటింగులు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం వాడు, ముఖ్యమంత్రికి ఏం పని బ్యావర్స్ నీరు బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు, ముఖ్యమంత్రికి ఏం అవసరం? దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ, నీ బట్టి చీటలనే 420 కానీ బాబులు అంటే కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు, ముఖ్యమంత్రికి ఏం అవసరం రా?
నీ పొప్పు గుత్తిని పట్టుకుంటాకి ముఖ్యమంత్రి రావాలా? ఆ చంద్రబాబు నాయుడికి గతి లేక కదా నువ్వు పొప్పు గుత్తుగాడి అని తెలిసిన ఆ పొప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు. ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నాడంట. ఏ ఊళ్ళో 1700 మంది ఉంటే 1700 మంది వలసలు వెళ్ళిపోయారంట. నారావారి పల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వెదవులు ఎవడరా? నువ్వు నీ బాబేనా? నారావారి పల్లి అయినా ఆ జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరిదిరా? నువ్వు నీ బాబేనా? ఎవడన్నా ఉన్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి? పండక్కి వెళ్ళి సంక్రాంతి పండక్కి వాళ్ళు నిన్న భోగేసుకెళ్ళి కొసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ మొహాలు ఊళ్ళు ఎప్పుడన్నా ఉండి వచ్చారా? మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉండడు. ఇక్కడికి వచ్చినప్పుడు అలా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగానని చెబుతాడు. వలసపోయాడు హైదరాబాదు. నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్ నీ కన్నార వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా ఊళ్ళో లేచి వెళ్ళిపోయి హైదరాబాదు వలసపోయిన వాళ్ళే కదా. మీరు మీరు దేనికిపోయారు వలస? అప్పుడు ముఖ్యమంత్రి పంపించాడు మిమ్మల్ని. నీ అయ్యనే చంద్రగిరి కాంచి కుప్పం ఆవిడ వలస పంపాడురా. మీ దత్తపుత్రుడిని భీమవరం ఉన్న గాజువాకి ఎవరు వలస పంపారు? నీ అడ్రస్ లేనటువంటి పొప్పుగుత్తుగాడిని మంగళగిరి ఎవరు వలస పంపారు? ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ పనికి మాలినటువంటి పొప్పుగుత్తుగాడు. వీళ్ళకి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం, ఏయోటి ఉన్నాయి లేని అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం, వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం, మళ్ళీ వీళ్ళే చూడటం, సునకానందం పొందటం, ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో కాళ్ళెమ్మట రానటువంటి పనికి మాలినటువంటి ముసలి 420 గడి ముసలి సైకో, సీనియర్ సైకో చంద్రబాబు, అటువంటి పనికి రానటువంటి కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకులు తప్పించి పొప్పు గుత్తులు కాపించి ఎవడ పడతాడురా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గొడ్డలు పెట్టి కొట్టారు, దాన్ని పెట్టి కొట్టించాడని చెబుతున్నాడు. నీ బాబాయ్ నేను చేసావురా? ఒకసారి తీసుకురా మీడియా ముందుకి. నీకో బాబాయ్ ఉన్నాడుగా ఖర్జూర్ నాయుడు అని, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఆ తర్వాత నీ అయ్యను తిట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఆ తర్వాత కనపడకుండా ఏమైపోయాడు? ఎక్కడ దాచారు నీ బాబాయ్ని? ఒకసారి మీడియా ముందు తీసుకొచ్చి చూపించు నా ఖర్జూర్ నాయుడు గారి 2వ కొడుకు రామ్మూర్తి నాయుడిని. నీ బాబాయ్ సంగతి మాత్రం నీకు తెలియదు, ఎక్కడున్నాడో, ఎక్కడ దాచారో, ఎక్కడ పెట్టాడో, నీ అయ్య దెబ్బకి ఏమైపోయాడో ఎవరికి తెలవని ఎవరు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలో చేరి నీ బాబుని అమ్మనా బూతులు తిట్టినాక రామ్మూర్తి నాయుడు గారు ఏమయ్యాడు? బతికే ఉన్నాడా? ఎక్కడన్నా కనపడుతున్నాడా? 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి రామ్మూర్తి నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు కనపట్లా? పండక్కి కనపట్లా, సంక్రాంతి పండక్కి నీ ఇంట్లో బామ్మర్దులు అత్తారింటి చుట్టాలు తప్పించి నీ మొహానికి తల్లిదండ్రులు ఎట్టాకులు లేరు, తమ్ముడు ఉన్నాడుగా. పండక్కి ఎందుకు కనపడ్డా నారావారి పల్లెలో? ఈ అత్తారింటి కుటుంబమే కుటుంబమా మనకి? ఏమయ్యాడో ఎవడికి తెలియదు. ముందు నీ బాబాయ్ని చూపించరా ముందు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీలో ఎవరైతే హత్య కాబడ్డారో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని సిబిఐ ముందు చెప్పారు. సిబిఐ అంటే అన్ని కోణాల్లో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే మా ఎంపీతో ఫోన్ సంభాషణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ పిలిచి విచారణ జరుగుతుంది, వీళ్ళే ముద్దాయాలని చెప్పి 420 నా కొడుకులందరూ డిసైడ్ చేస్తారు.
దాంట్ భారతమ్మను ఇన్వాల్వ్ చేస్తారు. అదే మేము చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడామనుకో, ఈడు ఎక్కి ఎక్కి కింద పడి దొల్లుతాడు, ఏడుతాడు, మావిన్న అన్నారు మావిన్న అన్నారని. మన అసెంబ్లీలో చూశారు ఏమనుకున్నానే ఎక్కి ఎక్కి ఏడిచాడు. అటువంటి వెధవ వీడు, వీడు మాత్రం వీడి పార్టీని పెట్టించి భారతమ్మ గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోయినాక మేము మాట్లాడాలంటే వైఎస్డి కృష్ణమోహన్ గారితోనో లేకపోతే హెల్ప్ చేసేటువంటి నవీన్తోనో లేదంటే కేఎన్ఆర్తోనో మేమందరం కూడా వాళ్ళతోనే మాట్లాడతాం. అవినాష్ రెడ్డి ఫోన్ చేశారు. అవినాష్ రెడ్డి అయినా నేనైనా లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడాలంటే ఇంటికాడు ఉంటే నవీని చేస్తాం, ఆఫీసులో ఉంటే కృష్ణమోహన్కో కేఎన్ఆర్కో చేస్తాం. వాళ్ళ దగ్గర ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళకి చేస్తాం, సమాచారం ఇస్తారు, మాట్లాడతారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయినాక అవినాష్ రెడ్డి అక్కడ ఆయనకు వచ్చినటువంటి సమాచారం నలుగురికి చెప్తాడు. సంబంధించిన వాళ్ళకి ఏం జరిగింది ఏంటని అడుగుతారు. దానికి ఏం కొంపలు అంటూ పోయినారా మీ కంగారేంటి ఏబిఎన్ రాధాకృష్ణకి, టీవీ ఫైవ్ బీఆర్ నాయుడికి, రామోజీరావుకి, ఈ 420 ముసలి నక్క చంద్రబాబు నాయుడికి, ఈ పప్పు గుత్తిగాడికి, మీకేంట్రా ప్రాబ్లం? సిబిఐ ఇంకో కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కడప జిల్లా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు, ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు ఫోన్లో, ఆ జిల్లా ఎస్పీ డీజీపీ ఏం మాట్లాడుకున్నారు, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం మాట్లాడుకున్నారు, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రికి ఉన్నదే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తర్వాత 3 నెలలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వెందుకు ముద్దాయిని పట్టుకోలేకపోయావు 420 నా కొడుకు కాబట్టి, లేదా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి, ఎందుకు చార్జ్షీట్ వేయలేకపోయారు ఆ రోజు? ఎందుకు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకే ఎవరున్నా కూడా మీరు ఎందుకని ప్రశ్నించలేకపోయారు, భయపడ్డారా? సిబిఐ రాకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఎందుకు సిబిఐని బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోకి? ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే సిబిఐ వస్తే బయట పెడితే మీ 420 గారు ఏబి వెంకటేశ్వరరావు నువ్వు నీ కొడుకు లేకపోతే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మీ తొత్తుగాళ్ళందరూ కూడా చేసినటువంటి హత్య బయటపడద్దని చెప్పి ఆ రోజు సిబిఐని బ్యాన్ చేశావు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీనికి ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బీఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈటీవీ కావచ్చు, వీటన్నింటిలో కూడా ప్రమేయం ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది. సిబిఐలో ఏం జరుగుతుందో ఏంటో జరగకముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు? అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుందా సిబిఐ? సిబిఐ చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్, ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ కాల్స్, అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఫోన్ కాల్స్, ఎస్పీ ఫోన్ కాల్, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్ కాల్స్, లోకేష్ ఫోన్ కాల్స్, ఆ 2-3 రోజులు ముందు 2 రోజులు వెనక 2 రోజులు వీళ్ళకు కూడా ఎంక్వైరీ సిబిఐ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడాడు. టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు, 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బ్రహ్మాండంగా మీటింగులు చెప్పి ఎన్టీఆర్కి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ప్రజలతో అనిపించుకున్న సందర్భంలో లోకేష్ పాదయాత్రతో పాటు తారక రత్న గారు కూడా నేను కూడా పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరుగుతానని చెప్పాడు. ఆయన మిత్రులకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని కూడా పత్రికలకు చెప్పాడు. యాక్టివ్గా తిరగాలని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఎన్టి రామారావు మనోడు, ఒరిజినల్ మానవుడు అంటే ఏముంటుంది, ఇటువంటి డూప్లికేట్ మానవుడు, పనికి మాలినటువంటి ఈ పప్పు గుత్తిగాన్ని ఎవడ పట్టించుకుంటాడు ఎవడో పట్టించుకోడు. అదే జరిగింది. జనమంతా అతని మీద పడ్డారు, ఒత్తిడికి లోనయ్యాడు, హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతున్నారు. అంత ఒత్తిడికి లోనయ్యి అంతమంది జనం అలిచి అతని మీద పడతా అంటే వీళ్ళకి
లోకేష్ ఉన్నటువంటి సెక్యూరిటీ 400 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళు ఎందుకని అతను గాలికి వదిలేశారు? ఎందుకని ఎన్టీఆర్ కి నిజమైన వారసులు వచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలనుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి యాక్సిడెంట్లు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ కార్లు బోల్తాలు ఎందుకు కొడుతున్నాయి? వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకునే దమ్ముందా నీకు చంద్రబాబు నాయుడు? నువ్వు చేసినటువంటి లుచ్చా పనుల మీద ఎన్టీ రామారావుని చంపావు. ఎన్టీ రామారావు చనిపోవటం వలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి వచ్చిందండి? చంద్రబాబు నాయుడికి. పార్టీ అధ్యక్షుడు ఎవడయ్యాడా? తెలుగుదేశం పార్టీ ఎవడు కంట్రోల్లోకి వచ్చింది? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ పెట్టినటువంటి బస్సు తారకం ట్రస్ట్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, ఆ గండిపేట ఆశ్రమం కానీ, ఈ ఆస్తులన్నీ ఎవరి దగ్గరికి వచ్చినాయండి? చంద్రబాబుకి కాదు. ఈ రాష్ట్రంలో రామారావు చనిపోవటం వలన రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన పార్టీ అధ్యక్షుడు కొట్టేసినటువంటి 427 దొంగ వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు. ఈ సంగతి ఎన్టీ రామారావు చెప్పాడు, నేను మీరు చెప్పడం కాదు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడటం వలన, ఆయనకు ద్రోహం చేయటం వలన ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయనకున్నటువంటి ట్రస్టులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబమే. రామారావు పదవి పోవటం, ముఖ్యమంత్రి పదవి పోవటం, పార్టీ అధ్యక్షుడు పోవటం వలన ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అనాథల్లాగా రోడ్డు మీదకు నిలబడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావుకి ద్రోహం చేయటం వలన ఈ ద్రోహికి 420 గాడికి, ఈ పప్పుగాడి బాబు తుప్పుగాడికే మొత్తం ఉపయోగపడింది. ఈ రోజు పప్పుగాడికి ఉపయోగపడినట్టు, లేకపోతే వీడు ఎవడండి పప్పుగాడి తుప్పుగాడు? ఆ రోజు ఎన్టీ రామారావు బతికుంటే జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఎన్టీ రామారావు అభ్యర్థులను పెట్టేవాడు. అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం సింహం గుర్తు తీసుకున్నాడు ఎన్నికల కమిషన్లో. ఆ రోజు ఎన్నికల్లో ఎన్టీ రామారావు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ దొంగ, ఈ నక్క, ఈ 420 గాడి పోటీ చేస్తే ఈ 420 గుంట నక్కకి డిపా